अभी बीजेपी मित्रल अड़ते एवर दीन अंकल अटे ये प्रभुत् दीन अंकल नाकु तेलिसिंदि वैकापा प्रभुत्वं दीन अंकल केंद्रंलो प्रभुत्वं उंदा लेदा अनेदि मीरु बीजेपी सोदरुलनु अडगंडि दयचेसि నేను మిమ్మల్ని అడుగుతున్నా దాదాపు 7 సంవత్సరాలు కుటుంబం మొత్తం ఆస్తులు ప్రకటించాం ఈ ఆస్తి కన్నా ఒక గజం ఎక్కువ ఉంటే మాకు చెప్పండి మా ఆస్తులంతా మీకు రాసిస్తాం అని చెప్పాం రిమాండ్ రిపోర్ట్ చదవరా మీరు మీరు చదవరలేరు నాకు తెలియదు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేదు ఆయన కంపెనీకి డబ్బు వచ్చిందో లేదో అని చెప్పలేకపోయారు మా కంపెనీలన్నీ ట్రాన్స్పరెంట్ కుటుంబ సభ్యులమే డైరెక్టర్లు అన్ని ఆధారాలు మాదిరి నేను అన్ని బయట పెట్టాను నా ఆస్తులు ఇది నాది ఇది నాకు ఈ కంపెనీలో షేర్లు ఈ కంపెనీలో దానికన్నా ఒక్క షేర్ ఎక్కువ ఉందో చెప్పమని నేను ఇచ్చేస్తా కదా అవును దొంగ కేసులు పెడుతున్నారు నేను ఒప్పుకున్నా కదా దొంగ ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు నేను ఒప్పుకున్నా కదా మమ్మల్ని ఈ రోజు కక్ష సాధింపుతోనే జైలుకి పంపిస్తున్నారు అది వాస్తవమే కదా అరే 2 సంవత్సరాలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 2 సంవత్సరాలుగా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు ఇంత పెద్ద స్కీమ్ ఉందని అనుకుంటే ఎందుకు పిలవలేదు 4 ఇయర్స్ 4 మంత్స్ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పింక్ డైమండ్ రిజ్యూ చేశారా పింక్ డైమండ్ చూపించారా బాబు గారి ఇంట్లో ఎక్కడ ఉందో దాని తర్వాత అమరావతి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఒక గజం ఆయన గానే కుటుంబ సభ్యులు కొన్నారని నిరూపించారా ఈ తప్పుడు ఆరోపణలు కాకపోతే ఏంటి తప్పుడు కేసు కాకపోతే ఏంటి ఎనీ డౌట్ ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఈ ప్రభుత్వ వితరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపాలని మమ్మ పోరాటాన్ని ఆపాలని మాపైన దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం కానీ మేము మొదలు పెట్టాం మా పోరాటం ఆగదు సార్ ఈ అరెస్టులు కేసులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్తం కాదు బ్రదర్ ఇంద్రగాంధీ గారు తోనే మేము పోరాడం రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడం సైకో జగన్ మాకు ఒక లెక్కన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దొంగ కేసు పెట్టి జైలుకి పంపించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్న సైన్యం ఆగిందా ఆగదు సంక్షోభాలు కొత్తం కాదు మా పార్టీకి ఎన్నో చూసాం ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడ్డారు మమతా బెనర్జీ గారు మాకు అండగా నిలబడ్డారు ఆనాడు నేను జోహో తీసుకొచ్చాను తిరుపతికి ఆ సీఓ శ్రీధర్ గారు ఇస్ వరల్డ్ రెనౌండ్ ఆయన ఆర్టికల్ చదివి ట్విట్టర్లో పోస్ట్ చేసి బాబు గారికి అండగా నిలబడ్డారు దీంతోపాటు మాకున్న కార్యకర్తలు నాయకులందరూ మాతో అండగా నిలబడ్డారు సో ఒంటరి రోడ్ ఎట్లా అవుతానండి నేను ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి స్వచ్ఛనంగా బంద్ ప్రకటించి షాప్ ఓనర్లు స్వచ్ఛనంగా మూసేసి స్కూల్ ఓనర్స్ అందరూ కూడా ఈరోజు హాలిడే స్వచ్ఛనంగా ప్రకటించారంటే వీళ్ళందరూ మా వెనకాల ఉన్న వాళ్ళు కదా
నేను ఒంటరి వాడు ఎట్లా అవుతా? నేను అదే కదా అడిగేది, మేము అడిగేది అదే కదా. సి ఇన్ గవర్నమెంట్ గ్రీన్ నోట్ అనేది ఫైనల్. అసలు ఇది ఒక కార్పొరేషన్, కార్పొరేషన్ ఫైల్ అసలు ముఖ్యమంత్రి గారు కాదా, మంత్రికే రాదురా స్వామి, మంత్రి గారికే రాదు. అదే ఆ కార్పొరేషన్ ఎండీ దగ్గర ఆగిపోతుంది. మూడు నెలలకు ఒకసారి అనుకుంటా వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, అంటే బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆ మినిట్స్ ఆఫ్ మీటింగే మంత్రి దగ్గరికి వస్తుంది. దట్ ఈజ్ ఆల్, దట్ ఈజ్ ఆల్సో ఫర్ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇంకేం రాదు. సో అందుకే అసలు గ్రీన్ నోట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఎంఓయూలో చంద్రబాబు నాయుడు గారి సంతకం లేదు, ఏ కాగితం పైన చంద్రబాబు నాయుడు గారి సంతకమే లేదు. ఆనాడు ఎండీగా ఉన్న వ్యక్తులు, ఫైనాన్స్ మంత్రి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న వ్యక్తులు ఈరోజు ఈ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్ళపైన కేసులు లేవు స్వామి, మీరు గమనించారు లేరు, వాళ్ళిద్దరు పేర్లు కూడా చదివా, వాళ్ళపైన ఎలాంటి కేసు ఈరోజు లేదు. ప్రజలు రెడీగా ఉన్నారు, ఎన్నికలు ఎప్పుడు వస్తే ఈ సైకో జగన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టేదానికి. నెక్స్ట్ పాయింట్, ఒక్క నిమిషం వెనకాల అడిగా, ఏంటండి ఏంటండి, సొంత కొడుకు చెప్పే కదా, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళపైన అటాక్ చేస్తారు, వాళ్ళపైన దొంగ కేసులు పెడతారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్డు పైకి లాగుతారు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ని మార్ఫ్ చేస్తారు, చివరికి జైలుకి పంపిస్తారు. ఇదే కదా ఈ ప్రభుత్వం చేయగలిగింది, ఇంకా దీనికన్నా ఏం చేయగలుగుతారు? అరే సొంత ఎంపీనే కొట్టారు స్వామి, రఘురామ్ కృష్ణరాజుని కొట్టారు స్వామి, సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు స్వామి ముఖ్యమంత్రి, దానికి సమాధానం చెప్పమన్నాను ముందలా. తెలుగుదేశం పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుని ముందరికెళ్తే ఎవడొచ్చినా వాళ్ళు తొక్కుంటా పోతాం. గతంలో ఇట్లా చాలామంది ట్రై చేశారు, ఏమైంది? తొక్కుండే పోయాం. అదే పరిస్థితి ఈ సైకో జగన్కి రాబోతుంది, దాంట్లో మీకు డౌట్ వస్తుంది.